మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తున్న రాగిడి లక్ష్మారెడ్డి సైతం హాజరయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రచారానికి సమాయత్తం కావాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో గెలుపు వ్యూహాలపై నేతలు చర్చించినట్టుగా తెలుస్తోంది. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తున్న రాగిడి లక్ష్మారెడ్డి సైతం హాజరయ్యారు. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రచారానికి సమాయత్తం కావాలని నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో గెలుపు వ్యూహాలపై నేతలు చర్చించినట్టుగా తెలుస్తుంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు జనతున్నారు. చందు, ఇంకా సమావేశం అయిపోయిందా, కొనసాగుతుందా, ఏ ప్రధానంగా దేని మీద సమావేశమైనట్టు? సతీష్, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నివాసంలో మల్కాజ్గిరి పార్లమెంటు ముఖ్య నేతల సమావేశం కొనసాగుతుంది. ఇటీవలే బీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంటు కు అభ్యర్థిని ప్రకటించింది. రాగిడి లక్ష్మారెడ్డిని అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో ఈ రోజు ఎమ్మెల్యేలంతా కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మల్లారెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎలా గెలవాలనే అంశంపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఆ అంశంపైన చర్చిస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీకి మెజారిటీ ఉంది. వచ్చే ఎన్నికల్లో ఈ మెజారిటీని కాపాడుకుని రాజేంద్ర లక్ష్మారెడ్డిని గెలిపించాలని కూడా అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్, మల్కాజ్గిరి రెండు స్థానాలపైనే ప్రధానంగా ఆశలు పెట్టుకుంది. ఈ రెండు స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధించి ఈజీగా విజయం సాధించని కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు మీటింగ్ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్కాజ్గిరి ప్రస్తుత ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి అప్పట్లో పోటీ చేశారు, కానీ రేవంత్ రెడ్డి మీద ఓడిపోయారు. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా అక్కడ బాగా వేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అయితే ఈసారి బీజేపీ నుంచి ఈటల రాజేందర్ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ నుంచి మాత్రం ఇంకా అభ్యర్థి ఖరారు కాని నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ మాత్రం పోటీ త్రిముఖ పోటీ ఉన్నప్పటికీ బీజేపీ ద్వారా గట్టిగా ఫైట్ ఉండేటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. ఎందుకంటే ఈటల రాజేందర్ బలమైన నేతగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈటల గెలుపును అడ్డుకొని తీరాలని కూడా బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సమావేశం అంటే ఏర్పాటు చేస్తున్నారు. ఎలా ముందుకెళ్ళాలి, ఇప్పటి నుంచే ప్రచారాన్ని కొనసాగించాలి అనే అంశంపైనే ఈ రోజు సమావేశంగా అయ్యారు. నిన్న ఇదే అంశంపైనే సీఎం కేసీఆర్ ను మల్లారెడ్డి కూడా కలిశారు. కలిసిన తర్వాత ఈ రోజు సమావేశం అయితే కొనసాగుతోంది. సమావేశం తర్వాత మీడియాకి బ్రీఫ్ చేసే అవకాశం ఉంది. సతీష్, థ్యాంక్ యూ చందు.